బీట్రూట్తో ఏదైనా హెల్దీగా తినాలనుకున్న వాళ్ళు జ్యూస్ కానివ్వండి, లేదంటే చాలా తక్కువ సలాడ్స్ అవి చేసుకుంటూ ఉంటారు కదా. మనమైతే ఇంకా బాగా స్పైసీగా అలాంటివి ఇష్టపడే వాళ్ళు ఆయిల్ ఫుడ్ ఇలాగా వడలు అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. మామూలుగా బ్రేక్ఫాస్ట్ టైంలో కానివ్వండి, స్నాక్ టైంలో ఫటాఫట్గా వేసేసుకునే బీట్రూట్ వడ చేసుకోవడం కోసం ముందుగా మనము ఒక బౌల్లో నానబెట్టుకున్న శనగపప్పు తీసేసుకోవాలి. అరగంట లేదా గంట అయితే సరిపోతుంది, ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు, త్వరగానే నానుతాయి అన్నమాట. వీటిని ముందుగా మిక్సీ జార్లో వేసేసుకొని మనం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి తెచ్చేసుకోవాలి. ఇలా మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త వాటర్ లాంటివి ఏమీ యాడ్ చేయకుండా జస్ట్ మనము నానబెట్టుకున్న శనగపప్పును ఇలా గ్రైండ్ చేసి తెచ్చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కడ కూడా వేయకండి, ఇలాగా బరకగా ఉండాలన్నమాట కాస్త. ఇప్పుడు మనం దీని అంతా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇందులో మనము అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చిని ఇలాగ గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ని వేసేసుకోండి. 2 స్పూన్ల వరకు బాగా స్పైసీగా ఉంటే బాగుంటాయి అన్నమాట ఇవి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసేసుకోండి. దాంతోపాటుగా తురిమిన బీట్రూట్ నేను 2 తీసుకున్నాను ఫుల్ అన్నమాట. మీడియం సైజులో ఉన్నట్టు 2 అయితే సరిపోతాయి. ఇంకా కావాలంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా వేసేసుకోవచ్చు. బీట్రూట్ ఇలాగా సన్నగా తురిమి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనము చూసారు కదా ఇక్కడ వాము అలాగే జీలకర్ర 2 కూడా తీసుకున్నాను 1 స్పూన్ వరకు. దాంతోపాటుగా మనము కరివేపాకు అలాగే ఉల్లిపాయలు దాంతోపాటుగా కొత్తిమీర, కావాలంటే మీరు ఇందులో క్యాబేజ్ కానివ్వండి, క్యాప్సికము లేదా క్యారెట్ ఇలా ఏవైనా వేసేసుకోవచ్చు. ఇలాగా మనము మొత్తం అన్నీ కూడా వేసేసుకొని బాగా కలపాలన్నమాట. కాస్త ప్రెస్ చేస్తూ మీరు కలిపినట్టయితే దీంట్లో నుంచి నీళ్ళు మొత్తం బయటకు వచ్చేస్తాయి కదా. అప్పుడు మనము చూసారు కదా ఇప్పుడు కాస్త మనకు తడిగా ఉంది. ఇంకా ఇలా ఉన్నట్టయితే మనం వడలు అస్సలు వేసుకోలేము కాబట్టి ఇందులో మనము 1 స్పూన్ లేదా 2 స్పూన్ల వరకు బియ్యం పిండి అనేది వేసేసుకోవాలి. బియ్యం పిండి లేకపోతే మైదా అయినా కూడా వేసేసుకోవచ్చు. హెల్దీగా కావాలనే వాళ్ళు ఇందులో బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మనము బియ్యం పిండి అనేది మన తడిని బట్టి ఎక్కువ తక్కువగా వేసేసుకోవచ్చు. మరీ ఎక్కువగా తడి ఉన్నట్టయితే ఇంకాస్త వేసేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనము ఇలాగ ఉండకట్టి వడ వేసుకునేందుకు వీలుగా ఉండేంత వరకు మనము ఇలాగా వడపిండి మొత్తం కలిపేసి పెట్టేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ని హీట్ చేసేసుకొని మీడియం మంట మీద మనము ఈ వడల్ని వేసేసుకొని 2 వైపులా కాల్చేసుకోవాలి. కాస్త లోపల వరకు బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడైతే పిల్లలు కూడా తినడానికి చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకసారి ఇలాగ ట్రై చేయండి. బీట్రూట్తో ఎప్పుడూ కూడా ఫ్రై లాంటివే కదా చేస్తూ ఉంటాము, ఒకసారి ఇలాగ వడలు కూడా ట్రై చేయండి. శనగపప్పు కానివ్వండి, పెసరపప్పు ఇలా ఏదైనా కూడా వేసేసుకోవచ్చు. రీసెంట్గా నేను పొంగనాల రెసిపీ దాన్ని పెసరపప్పుతో కానివ్వండి, లేదంటే మనము రోజు వాడే ఉప్మారవతోటి చేసుకునే విధంగా నేను అప్లోడ్ చేశాను. ఆ వీడియోస్ కూడా వెళ్ళి చేసేయండి. ఈ బీట్రూట్ వడ అనేది కాస్త బాగా ఇలా ఎర్రగా అయ్యే వరకు వేయించేసుకుని మీరు తీసేసుకోవాలి. ఎప్పుడు మనము టిఫిన్స్లో రొటీన్గా చేసేవి కాకుండా ఇలా కాస్త హెల్దీగా బీట్రూట్తో కూడా ట్రై చేయండి. కొత్తగా ఉంది కదా రెసిపీ, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.